ఇది నా జీవితంలో ఒక మొమెంటస్ డే. సెంచునరీ సెలబ్రేషన్స్ దిశగా అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో రెండవసారి మళ్ళీ వైస్ ఛాన్సలర్ అనేటువంటి ఈ యూనివర్సిటీలోనే చదువుకుని ఈ యూనివర్సిటీలోనూ 35 సంవత్సరాలుగా కంప్యూటర్ సైన్స్లో ఉద్యోగం చేస్తూ యూనివర్సిటీని ఎప్పుడూ కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆశయంతో పనిచేసిన నాకు భగవంతుడు, నా తల్లిదండ్రులు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు వీరి ఆశీస్సులతో మరొక్కసారి ఆంధ్ర యూనివర్సిటీ లాస్ట్ 4 ఇయర్స్ చేసినటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషనల్ ఇంపాక్ట్తో దేశంలోనే 2nd పొజిషన్లోకి NAC ద్వారా A++తో పాటుగా 3.74 స్కోర్ అవుట్ ఆఫ్ 4 పాయింట్స్ రావటం, ఆ తరుణంలో మళ్ళీ అగైన్ ఈ ఆపర్చునిటీ నాకు ఇవ్వటం అనేది నిజంగా ఒక మొమెంటస్ డేగా నేను చెప్పడంలో చాలా గర్వంగా ఫీల్ అవుతూ, మరి 4.5 ఇయర్స్ లాస్ట్ 4.5 ఇయర్స్ యూనివర్సిటీకి 96 సంవత్సరాలు అంతకుముందు ఉన్నటువంటి ఒక యూనివర్సిటీని లాస్ట్ 3 to 4 ఇయర్స్లో టోటల్గా రీవ్యాంప్ చేయటంలో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వారి సపోర్ట్ పూర్తిగా లభించింది. మీరు యాజ్ ఇట్ ఈస్గా యూనివర్సిటీని చూసినట్లయితే 4 ఇయర్స్ బ్యాక్ ఒక డిస్టర్బ్డ్ క్యాంపస్గా బిల్డింగ్స్ అన్నీ పాడైపోయి గాడి తప్పినటువంటి వ్యవస్థ, దాని గాడిలో పెట్టేటువంటి ఒక విజన్ సీఎం గారి ద్వారా రావటం, యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి స్టేక్ హోల్డర్ అని చెప్పినప్పుడు ఎస్పెషల్లీ యూనివర్సిటీ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, నిజంగా వాళ్ళు ఎంత కమిట్మెంట్తో లాస్ట్ 4 ఇయర్స్ ఎస్పెషల్లీ లాస్ట్ 1 ఇయర్ బట్టి మీరు క్యాంపస్లో చూసినట్లయితే కనుక ఒక మ్యూజికల్ అండ్ మ్యాజికల్ ఇంపాక్ట్ ప్రతి ఒక్క మనిషి కళ్ళల్లోనూ కూడా ఈ యూనివర్సిటీని ఇంకా బాగు చేసుకోవాలి, యూనివర్సిటీని ఒక మంచి స్టేట్కి తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆశయంతో ప్రతి మనిషి కళ్ళల్లో కూడా ఆ రకమైనటువంటి కమిట్మెంట్ రావడం జరిగింది. అంటే నిజంగా సీఎం గారు చెప్పిన విజన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఒక వైస్ ఛాన్సలర్గా నేను ఇక్కడ సక్సెస్ అవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం నాతో పనిచేస్తున్నటువంటి ఈ అధ్యాపకులు, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్. నిజంగా వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనంత రుణం, ఎందుకంటే నేను నాన్ టీచింగ్ స్టాఫ్ లాస్ట్ ఎస్పెషల్లీ 1 ఇయర్లో చేసినటువంటి పనిని డిస్క్రైబ్ చేయడానికి సెపరేట్గా ఒక పేపర్ రూపంలో కూడా తీసుకొద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే రిమైనింగ్ యూనివర్సిటీలో కూడా అందరూ తెలుసుకోవాలంటే ఇంత ఓనర్షిప్ ఉంటుందా యూనివర్సిటీలో అనేటువంటి ఒక మంచి సందేశాన్ని వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. పోలమాంబ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి 400 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ల్యాండ్ని మనం రికవర్ చేస్తున్నప్పుడు నాన్ టీచింగ్ స్టాఫ్ కళ్ళలో ఉన్నటువంటి ఆనందాన్ని చూసి అరే ఇది కదా ఓనర్షిప్ అంటే అనేటువంటి ఒక రకమైనటువంటి ఫీలింగ్ నాకు రావడం జరిగింది. అలాగే స్టేక్ హోల్డర్స్లో ఆలమ్ని మీరు చూసినట్లయితే కనుక హెవీ సపోర్ట్ లాస్ట్ 3-4 ఇయర్స్లో హెవీ సపోర్ట్, ఎస్పెషలీ ఆలమ్నికి మనకి ఆనరీ చైర్మన్గా వహిస్తున్నటువంటి జిఎంఆర్ గారు, అంటే వారు నారాయణమూర్తి గారిని తీసుకురావడం కానీ అలాగే చంద్రశేఖరన్ గారిని తీసుకురావడం కానీ టీసీ అంటే టాటా సన్స్ నుంచి చైర్మన్ కానీ జిఎంఆర్ నుంచి వారు చాలా నిజంగా కృషి చేయడం జరిగింది. మరి ఈ రోజున ఆలమ్ని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ నెక్స్ట్ 2 ఇయర్స్లో మనం చేయాల్సింది ఏంటంటే ఎస్ ఇవాళ యూనివర్సిటీ అంతా కూడా కంప్లీట్గా మనం ట్రాన్స్ఫామ్ చేసాము. ఈ ట్రాన్స్ఫామ్ చేయడంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ రోల్ ఉంది, ఆలుమ్ని రోల్ ఉంది, టీచర్స్ రోల్ ఉంది, ఇండస్ట్రీ రోల్ ఉంది, పేరెంట్స్ రోల్ ఉంది, ముఖ్యంగా స్టూడెంట్స్ రోల్. మీరు చూసినట్లయితే కనుక 19 విశ్వవిద్యాలయాల్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఇవాళ ఒక్క సీటు కూడా ఖాళీ ఉండట్లేదు. మీరు ఏ కోర్స్ అయినా సరే చెప్పండి, ఎనీ ఆర్ట్స్ కోర్స్, ఎనీ సైన్స్ కోర్స్, లా కోర్స్, ఫార్మసీ కోర్స్, ఇంజనీరింగ్ కోర్స్లో కార్పొరేట్ విశ్వవిద్యాలయాలకి తలదన్నే విధంగా ఇక్కడ అడ్మిషన్స్ జరుగుతున్నాయి అని అంటే పేరెంట్స్ ఆంధ్ర యూనివర్సిటీ మీద ఏర్పరచుకున్నటువంటి ట్రస్ట్, అలాగే ప్రతి స్టూడెంట్ కూడా నేను అక్కడ చదువుకోవాలి అంటే నా డెస్టినేషన్ ఈజ్ టువర్డ్స్ ఆంధ్ర యూనివర్సిటీ అనేటువంటి ఒక భావన ఆంధ్ర యూనివర్సిటీ లాస్ట్ 4 ఇయర్స్లో క్రియేట్ చేయగలడం జరిగింది. అంటే ఇక ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఒక బెంచ్ మార్క్ అనేది క్రియేట్ చేయబడింది. ఈ బెంచ్ మార్క్ అనేది అక్కడి నుంచి ఇంకా మనం అంటే ఇంకా బెటర్ గోల్స్, ఎందుకంటే స్టాఫ్ అందరిలోనే ఒక మొమెంటం వచ్చింది, ఆ మొమెంటమ్ని మనం సస్టైన్ చేయాలి. సస్టైన్ చేసి ఎస్ మనం హార్డ్ వర్క్ చేసినట్లయితే ఈ క్యాంపస్లో సాధించలేనిది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని ప్రూవ్ చేయడం జరిగింది లాస్ట్ 4 ఇయర్స్లో. సో మళ్ళీ అదే మొమెంటమ్ని మనం కంటిన్యూ చేస్తూ
సీఎం గారు కోరుకున్న విధంగా, స్టేక్ హోల్డర్స్ అందరూ కోరుకున్న విధంగా, స్టేట్కి ఉపయోగపడే విధంగా మనం ఈ ఆంధ్ర యూనివర్సిటీని ఇంకొక బెంచ్ మార్క్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి బెంచ్ మార్క్ నుంచి ఇంకొంచెం హయ్యెస్ట్ లెవెల్కి తీసుకెళ్ళినట్లయితే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అంటే గ్లోబల్ డెస్టినేషన్ ఇండియా కావాలి అంటున్నారు. మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా భారతదేశం వైపు చూడాలి విద్య కోసం అనేటువంటి ఒక ఆశయంతో ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అమృత్ కాల్ అని వారు కూడా ఇది దీన్ని డిఫైన్ చేయడం జరిగింది. ఈ అమృత్ కాల్లో ఎస్పెషలీ ఆంధ్ర యూనివర్సిటీ కూడా అమృత్ కాల్ నెక్స్ట్ 2 ఇయర్స్, ఎందుకంటే సెంటనరీ వైపు వెళ్తున్నాం కాబట్టి, ఒక గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఇండియాగా జరగాలి అంటే 100 సంవత్సరాలకు దగ్గరలో వెళ్తున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీకి డెఫినెట్గా అవకాశం ఉంది. ఎందుకంటే మన అందరం నిజంగా అంటే మీ మీడియా కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. 3.74 వచ్చినప్పుడు మీడియా మిత్రులు అందరూ కూడా వాళ్ళు అంటే హెవీగా పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. ఆ పబ్లిసిటీ ఎందుకంటే వాళ్ళు ఫీల్ అయ్యారు, మేము ఇక్కడ చదువుకున్నాము, మా ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఇండియాలో నెంబర్ 2లోకి వెళ్ళింది 2030 వరకు, అంటే 7 సంవత్సరాల వరకు కూడా ఆంధ్ర యూనివర్సిటీ పొజిషన్ నెంబర్ 2. ఎందుకంటే NAAC అక్రిడిటేషన్ అనేది క్వాలిటేటివ్ అక్రిడిటేషన్, క్వాలిటీ అంటే వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసేటువంటి అక్రిడిటేషన్, NIRF అటువంటిది కాదు. NIRF కేవలం డేటా డ్రివెన్ అక్రిడిటేషన్, ఆ ఇయర్కే సంబంధిస్తుంది, అది ఓన్లీ రిలేటివ్ ఫర్ దట్ ఇయర్ మాత్రమే. వెరేజ్ NAAC అనేది నెక్స్ట్ 7 ఇయర్స్, అంటే ఈ 3.74 ద్వారా మనకు రాబోయేటువంటి ఒక మంచి అవకాశాలు ఏంటి అంటే, నెంబర్ 1, ఈ యూనివర్సిటీ నుంచి ఒక మంచి ప్రాజెక్ట్ ఎవరు పెట్టినా వెంటనే శాంక్షన్ అవుతుంది. అలాగే రూసా ఫేజ్ 3లో కూడా మనం ఆల్రెడీ సెలెక్ట్ కావడం జరిగింది, మంచి ఫండింగ్ రాబోతుంది, దాని గురించి కూడా చెప్తాను. 3rd థింగ్ ఏంటంటే, మనం థ్రూఅవుట్ ద వరల్డ్ ఎక్కడైనా సరే బ్రాంచ్ పెట్టుకునేటువంటి ఒక మంచి అవకాశం ఈ NAAC అక్రిడిటేషన్ ద్వారా రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం ఏంటి అంటే, మనం 3-4 సంవత్సరాలు ఒకే ధ్యేయంతో ఒకే గోల్తో ఇన్స్టిట్యూషన్ని డెవలప్ చేయడానికి మనం కృషి చేసినట్లయితే ఆ ఒక్క కృషిని ప్రతి మనుషులు రికగ్నైజ్ చేస్తారు. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా సరే ఆ రికగ్నిషన్ అనే దానికి అర్థం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి రిసెప్షన్. ఇది డెఫినెట్గా ఏంటంటే చాలామంది కూడా ఇది చూసి ఫాలో అవ్వాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ఎందుకంటే మనం మన పని చేసుకుంటూ మన వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయిన రోజున ఆటోమేటిక్గా మన అందరినీ కూడా వెల్కమ్ చేసేటువంటి పబ్లిక్ డెఫినెట్గా ఉంటుంది అనే దానికి ఒక సంకేతం ఈ రోజున. నిజమే, రైట్ మ్యాన్ ఫర్ ద రైట్ జాబ్ అనేటువంటి ఒక స్లోగన్ మన అందరికీ ఉంది. రైట్ మ్యాన్ ఫర్ ద రైట్ జాబ్ బాగానే ఉంది, కానీ ఆ రైట్ మ్యాన్ ఐడెంటిఫై చేసేటువంటి రైట్ లీడర్ డెఫినెట్గా ఇంపార్టెంట్. కాబట్టి అటువంటి రైట్ లీడర్ డెఫినెట్గా నాకు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపించడం జరిగింది డెఫినెట్గా. ఎందుకంటే బికాస్ చాలామంది ఇష్టాయిష్టాలకి సంబంధం లేకుండా కేవలం మెరిట్ ప్రాతిపదికన వైస్ ఛాన్సలర్స్ని నియమించడం, అందులో నాకు మళ్ళీ అగైన్ 2వ సారి అవకాశం ఇవ్వడం, దీన్ని డెఫినెట్గా నేను చాలా హెవీ హార్డ్ వర్క్ చేస్తాను, ఇంకా యూనివర్సిటీకి మంచి పేరు తీసుకొస్తాను. మీరందరూ కోరుకున్న విధంగా యూనివర్సిటీ అనేది 1 పొజిషన్లో పెట్టడానికి నేను కృషి చేస్తూ నా విజన్ని నేను ఇంప్లిమెంట్ చేయకుండా నాతో పాటు పనిచేస్తున్నటువంటి నా ఫ్యాకల్టీ వాళ్ళని ఓనర్షిప్ వాళ్ళకి క్రియేట్ చేస్తాను. ఎందుకంటే ఈ విజన్ వాళ్ళ విజన్గా వాళ్ళని ఎంపవర్ చేస్తూ నా పవర్ని వాళ్ళకి ఇస్తూ వాళ్ళ పవర్ ద్వారా వాళ్ళు రెస్పెక్ట్ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళ ద్వారా యూనివర్సిటీని ముందుకు వెనక తీసుకెళ్ళినట్లయితే డెఫినెట్గా నాకు ఒక డెసిగ్నేషన్ ఉండొచ్చు వైస్ ఛాన్సలర్గా, కానీ నా డెసిగ్నేషన్ కంటే పవర్ఫుల్గా వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దుతాను. అందరికీ కూడా ఈక్వల్ భాగస్వామ్యం చేస్తూ యూనివర్సిటీలో ఫ్యూచర్లో కూడా మంచి లీడర్షిప్ అనేటువంటి ఒక కల్చర్ని క్రియేట్ చేసే విధంగా నేను బిహేవ్ చేస్తాను. నాకు దయచేసి పబ్లిక్ అందరూ సపోర్ట్ చేయాలి, ఇది పబ్లిక్ యూనివర్సిటీ కాబట్టి మీరు పబ్లిక్ అందరూ లోపలికి రండి, మీకు ఏమన్నా అడ్వైజెస్ ఉంటే ఇవ్వండి. శతాబ్ది మహోత్సవానికి అతి త్వరలో ఒక కమిటీని నియమిస్తున్నాము, ఆ కమిటీలో బీలా సత్యనారాయణ గారు ఇన్ఫ్యాక్ట్ వారు ముఖ్య పాత్ర పోషిస్తారు, అలాగే సుబ్రహ్మణ్యం గారు కూడా ముఖ్య పాత్ర పోషిస్తారు. ఆ కమిటీలో మీడియాను కూడా నేను పార్ట్నర్ చేస్తాను. 2025-26 టోటల్ 1 ఇయర్ అంతా కూడా శతాబ్ది ఇయర్ అవుతుంది. 25 April 26 100 ఫౌండేషన్స్ కంప్లీట్ అవుతాయి. ఈ 100 ఫౌండేషన్స్ కంప్లీషన్ అనేది నిజంగా చెప్పాలంటే అది 100 కంప్లీట్, కాబట్టి దానికి ప్రైమ్ మినిస్టర్ గారిని ఇన్వైట్ చేస్తూ ఆల్రెడీ లేఖ రాయడం జరిగింది. అక్కడి నుంచి కూడా మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఇమ్మని చెప్పేసి మనకి రిప్లై రావడం జరిగింది. 26 April అంటే 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి కాబట్టి ఒక ఫంక్షన్కి ప్రైమ్ మినిస్టర్ గారు, ఒక ఫంక్షన్కి ప్రెసిడెంట్ గారిని పిలుస్తూ మధ్యలో ఉన్నటువంటి 12 నెలలు కూడా ఎవ్రీ మంత్ ఎండ్లో ఒక మంచి ప్రోగ్రామ్ పెడుతూ, అంటే 100th ఇయర్ అనేది ఎంత చక్కగా ఉండాలి, ఆ 100th ఇయర్లో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఆ యూనివర్సిటీలో మేము 100th ఇయర్లో ఉన్నాము, మేము ఇది సాధించాము అనేటువంటి దిశగా తీసుకెళ్తాము. దానికి సంబంధించినటువంటి అడ్వైజర్స్ కూడా మీడియా, బికాస్ మీరు చాలా చూస్తుంటారు కాబట్టి మీరు కూడా మాతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు. సార్, మీ మొదటి టర్మ్ అంతా కూడా ఛాలెంజింగ్ గా సాగింది, ఎందుకు విమర్శలు వచ్చినా వివాదాలు వచ్చినా ఎక్కడ వెళ్ళకుండా అభివృద్ధి పొందాలంటే మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారు. కమింగ్ డేస్ లో ఎలా ఉంటుంది టార్గెట్స్? అంటే లాస్ట్ 4 ఇయర్స్ ఒక డిస్టర్బ్డ్ ఎన్విరాన్మెంట్ నుంచి
ఒక అకాడమిక్ అంబియన్స్ క్రియేట్ చేయడంలో యా కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయడం జరిగింది. కానీ మన దృష్టి అనేది కేవలం యూనివర్సిటీ డెవలప్మెంట్ మీద, యూనివర్సిటీ స్టేక్ హోల్డర్స్ మన గురించి ఏమనుకుంటున్నారు, రియల్ స్టేక్ హోల్డర్స్ ఏమనుకుంటున్నారు, యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు, ఆ స్టూడెంట్స్ పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, యూనివర్సిటీ ఆలమ్నీని ఏమనుకుంటున్నారు, మన స్టూడెంట్స్ని తీసుకున్న ఇండస్ట్రీని ఏమనుకుంటున్నారు అనే దాని మీద మాత్రం మనం ఫోకస్ పెట్టినప్పుడు ఆ రిమైనింగ్ ఎక్యుజేషన్స్ మీరు ఏదైతే ఉన్నారో దానికి పెద్దగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చేసే వర్క్ మీద మనం ఫోకస్ పెడతాం తప్ప మనకి కంట్రోల్ లేని విషయాల మీద ఫోకస్ పెట్టడం వలన కేవలం మన అటెన్షన్ డీవియేట్ అవుతుంది. మన అటెన్షన్ డీవియేట్ కాకుండా మనం చేసే వర్క్ మీద ఫోకస్ పెట్టినట్లయితే కనుక ఆటోమేటిక్గా మనకి రిజల్ట్స్ రావడం అనేది మీరు అందరూ చూశారు. లాస్ట్ 4 ఇయర్స్లో సేమ్ అదే చేసాము. మేమేమీ గొప్ప ఏం చేయలేదు, ఆల్రెడీ ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ బుక్స్లో ఇవన్నీ చెప్పినవే. నువ్వు చేసే పని మీద నువ్వు ఫోకస్ పెట్టు, ఆటోమేటిక్గా నీకు రిజల్ట్ వస్తుంది అని మన పురాణాల్లో కూడా రాసి ఉంది. సేమ్ రాదర్ దెన్ ఈసీ కన్నా పొలిటికల్గా మీ పేరు ఎంపీగా ట్రై చేస్తున్నారని రకరకాలుగా ఫైనల్గా వచ్చేసరికి ఈసీగా వచ్చింది ఏం సార్? అసలు అంటే ఇందులో నేను 35 సంవత్సరాల క్రితం ఎన్నో ఆపర్చునిటీస్ వరల్డ్ వైడ్ సాఫ్ట్వేర్లో ఉన్నా సరే, సాఫ్ట్వేర్లో ఎంతోమంది నిష్ణాతుల్ని క్రియేట్ చేసినటువంటి ఒక అవకాశం వచ్చిన సందర్భంలో కూడా నేను కేవలం టీచింగ్ వృత్తి అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండి నేను బయటకు వెళ్ళడం జరగలేదు. నేను ఇండియా దాటి బయటకు వెళ్ళుంటే అట్లీస్ట్ 10 కంపెనీలకు సీఈఓగా ఉండేవాడిని కాదు. నా ఇంట్రెస్ట్ కేవలం టీచింగ్, నా ఇంట్రెస్ట్ కేవలం స్టూడెంట్స్, ఆ స్టూడెంట్స్ కళ్ళలో ఆనందం చూడాలా, దాని ద్వారానే గ్రో అవ్వాలనేటువంటి ఒక ఆశయం నాకు చిన్నప్పుడు ఏర్పడింది. ఆ ఆశయానికి అనుగుణంగా నేను పనిచేశాను తప్ప నాకు అంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. డెఫినెట్గా ఎస్, కొంతమంది అనుకుంటూ ఉంటారు ఒక పొలిటికల్ అని. ఎస్, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కష్టాల్లో ఉన్నట్టు మనిషిని, విపరీతమైనటువంటి కష్టాలు క్రియేట్ చేసినటువంటి మనిషి కష్టాలకి కృంగిపోకుండా ఎస్ ధైర్యంగా నేను నిలబడగలను, పోరాడగలను అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ కేవలం సినిమాలకే పరిమితమైనటువంటి ఈ రోజుల్లో, ఈ పర్టికులర్ యుగంలో అటువంటి మనిషి ఒకడు పుట్టాడా అనేటువంటి ఒక ఆశ్చర్యాన్ని చాలామంది అనుకోవటం. అందులో నేను కూడా ఆయనకి ఫ్యాన్గా మారడం జరిగింది. నేను డెఫినెట్గా ఎస్, విజయసాయిరెడ్డి గారితో క్లోజ్గా ఉన్నాను, సుబ్బారెడ్డి గారితో క్లోజ్గా ఉన్నాను, అందరితో క్లోజ్గా ఉన్నాను. అందరితో నేను జీవీఎల్ నరసింహరావు గారితో క్లోజ్గా ఉంటాను, మాధవ్ గారితో క్లోజ్గా ఉంటాను, చాలామందితో క్లోజ్గా ఉన్నాను. కానీ బట్ వాళ్ళ క్లోజ్నెస్ని ఎప్పుడు కూడా యూనివర్సిటీ డెవలప్మెంట్కి మాత్రమే వాడాను. ఇవాళ ఒక ఐపీఆర్ చైర్ వచ్చిందంటే కేవలం ఎవరి ద్వారా వచ్చింది మీకు తెలుసు. యూనివర్సిటీలో గ్రౌండ్లన్నీ మనం రిపేర్ చేసుకున్నామంటే ఎవరు సాయం చేశారో తెలుసు. యూనివర్సిటీలో సైట్ నేను తీసుకొచ్చాను బ్యాక్ అంటున్నారు, కానీ దానికి పైనుంచి బ్లెస్సింగ్స్ లేకుండా అటువంటివి చేయగలమా? అంటే రైట్ థింగ్స్ రైట్గా ప్రొజెక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా బాగా వెళ్తాయి. ఎవరికో లోపల ఏవో ఉండి ఒకటి రెండు సందర్భాల్లో వాళ్ళు రకరకాలుగా క్రియేట్ చేసుకున్నా మనం వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. సో మనం చేసే ఫోకస్, మనం చేసేటువంటి వర్క్ మీద అటెన్షన్ క్రియేట్ చేసినట్లయితే అది డెఫినెట్గా ఈవెన్ స్టూడెంట్స్ కూడా నన్ను చూస్తుంటారు. రేపు వాళ్ళకు కూడా ఇటువంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఇలా బిహేవ్ చేసినట్లయితే కనుక మనం ఆ ఛాలెంజెస్ను ఓవర్కమ్ చేయగలం అనేటువంటి ఎగ్జాంపుల్గా కూడా మనం ఉండాల్సినటువంటి అవసరం. సరే.